Bismillah. Maha Pravakta sallallahu alaihi wasallam gari jivita charitra Madhyana lo gadipina pavitra jivitam. Madhyana jivitam. Madhyana sakanani voda mudu dasalaga vivajinchavachu. Ogati modati dasha. ఈ దశలో ఉపద్రవాలు ప్రతిబంధకాలు సృష్టించబడ్డాయి. అంతర్గతంగా ఎన్నో అవరోధాలు నిలబెట్టబడ్డాయి. బయట నుండి శత్రువులు మదీనాను తుడిచిపెట్టడానికి దాడులు చేశారు. ఈ దశ హుదైబియా ఒప్పందం హిజ్రీ శకం 6 జికాదా మాసంతో అంతమైపోయింది. రెండో దశ ఈ దశలో బహుదైవారాధకులు విగ్రహారాధకుల నాయకులతో సంధి కుదిరింది. ఇది మక్కా విజయం రంజాన్ నెల హిజ్రీ శకం 8తో అంతమైంది. ఈ దశలోనే ప్రపంచ దేశాల రాజులకు దైవ సందేశాన్ని అందించడం జరిగింది. మూడవ దశ ఈ దశలో ప్రజలు గుంపులు గుంపులుగా దైవ ధర్మం అయిన ఇస్లాం చిత్ర ఛాయలోనికి వచ్చి చేరారు. ఈ దశలోనే మదీనాలో జాతులు తెగలకు సంబంధించిన ప్రతినిధి బృందాల రాక ప్రారంభమైంది. ఈ దశ మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసలాం గారి జీవితపు తుది గడియ వరకు అంటే 11 రబీ ఉల్ అవ్వల్ హిజ్రీ శకం 11 వరకు వచ్చి ఆగుతుంది. హిజ్రత్ నాటి మదీనా పరిస్థితులు. హిజ్రత్ అంటే కేవలం ఉపద్రవాలకు అపహస్యాలకు బలి కాకుండా మరో చోట రక్షణ పొందడం అనేది ఒక్కటే కాదు. ఓ ప్రశాంత ప్రదేశంలో స్థిరపడి ఓ నవ సమాజ నిర్మాణంలో సహకారం అందించడం అనే భావన కూడా ఇందులో ఇమిడి ఉంది. అందుకనే ప్రతి స్థితిమంతుడైన ముస్లిం తన కొత్త ఆశ్రయ నిర్మాణంలో పాల్గొనవలసి ఉంటుందనే ఆదేశం ఉంది. అది అతనిపై గల విధి. ఇందుకోసం అతడు దాని పటిష్టతకు రక్షణకు మరియు దాని ప్రతిష్టకు కృషి చేయవలసి ఉంటుంది. ఈ నవ సమాజ నిర్మాణ కార్యక్రమాన్ని చేపట్టిన వ్యక్తి హజరత్ మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసలం ఒక్కరే అన్నది నిర్వివాదాంశం. దానికి నాయకత్వం కూడా ఆయనే సల్లల్లాహు అలైహి వసలం వహించాలి. అందుకని ఎలాంటి అభిప్రాయ భేదం లేకుండా వ్యవహారాలన్నీ ఆయనే సల్లల్లాహు అలైహి వసలం నిర్వహిస్తూ ఉండేవారు. మదీనాలో ప్రవక్త శ్రీ సల్లల్లాహు అలైహి వసలాంకి 3 రకాల వర్గాలతో సంబంధాలు ఏర్పరచుకోవలసి వచ్చింది. ఈ 3 రకాల వర్గాల పోకడలు భిన్నమైన పోకడలు. ప్రతి వర్గానికి కొన్ని ప్రత్యేక సమస్యలున్నాయి. ఈ సమస్యలు ఇతరుల కంటే భిన్నమైనవి. ఈ 3 వర్గాలు ఇవి. మొదటి వర్గం ప్రవక్త శ్రీని అనుసరించే అనుచరగణాలకు చెందిన ప్రత్యేక వర్గం. రెండవ వర్గం మదీనాకు చెందిన పురాతన తెగలకు సంబంధించిన బహుదైవారాధకుల వర్గం. ఇది రెండో వర్గం. ఇది ఇంకా ఇస్లాం ధర్మాన్ని స్వీకరించలేదు. మూడవ వర్గం యూదుల వర్గం. మొదటి వర్గం దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసలాంకు ఏ పరిస్థితులైతే ఇక్కడ ఎదురయ్యాయో ఆ పరిస్థితులు మక్కా పరిస్థితుల కంటే
Purtiga Binamaidami. Makalo Varanta, Voke Kalima, Sadvachanam Pai, Amla Cheshinavaru. Vari Dhyayam Guda, Vokatigane Undedi. Kani, Viru Akada, Vivida Vamshala, Kutumballo, Vistarinchi, Makka Vasula, Agadalaku, Baliyavutu, Nissahaya Jivitane Gadipinavaru. Viri Dagara Elanti Adhikaramu Ledu. Adhikaralanni, Dharma Virodula Chetullone Undevi. Prapancha Manava Samajam, Yeye Ghattala Dwara Unikiloniki Vastundo, Agattalugani, శక్తి సామర్థ్యాలు గాని అప్పటి ముస్లిం సమాజానికి లేకుండా పోయాయి. ఇస్లామీయ సమాజ నిర్మాణాన్ని చేబట్టే అవకాశమే వారికి లభించలేదు. మక్కాలో అవతరించిన దివ్య ఖురాన్ మక్కీ సూరాల్లో అధ్యాయాల్లో కేవలం ఇస్లామీయ మౌలిక సిద్ధాంతాలనే వివరంగా చెప్పడం జరిగింది. వ్యక్తిగతంగా అవలంబించగల ఆదేశాలే అవతరించాయి అక్కడ. అదే కాకుండా సదాచరులై ఉండాలంటూ, నైతికత విలువలను కాపాడుకోవాలంటూ ప్రోత్సహించడం, తుచ్చమైన నీచమైన పనుల జోలికి పోకుండా ఉండాలనే ఆదేశాలు మాత్రమే ఇవ్వడం జరిగింది ఆ ఆయుత్తులలో. దీనికి భిన్నంగా మదీనా ముస్లింల నాయకత్వ పగ్గాలు ప్రారంభ రోజు నుండే ముస్లిముల చేతిలోనికి వచ్చాయి. వాటిపై ఇతరుల పెత్తనం ఏమాత్రం లేదు. కాబట్టి ముస్లిములకు సభ్యతా సంస్కారాలు, ఆర్థిక ఉపాధి సదుపాయాలు, రాజకీయం మరియు అధికారం, యుద్ధం మరియు సంధి లాంటి సమస్యలను ఎదుర్కొనే సమయం ఆసన్నమైంది. కాని హలాల్ మరియు హారాం, ధర్మసమ్మతమైన మరియు నిషిద్ధమైన వస్తువులు, ఆరాధనలు, నైతికత లాంటి సమస్యలను తరచి చూడవలసిన అవసరం ఏర్పడింది. ముస్లిములు జీవితంలోని అన్ని ఘటాల్లో ప్రపంచ మానవాళిలో చలామణి అవుతున్న అప్పటి అజ్ఞాన సమాజానికి భిన్నమైన ఓ ప్రత్యేక నవ సమాజ నిర్మాణం చేపట్టవలసిన ఆవశ్యకత ఏర్పడింది. గత 10 ఏళ్ల వరకు ఏ కష్టాలను దౌర్జన్యాలను సహిస్తూ వచ్చారో ఆ నవ సమాజాన్ని స్థాపించి దానిపై నడిచి ప్రపంచానికి మార్గదర్శకంగా నిలిచే తరుణం కూడా ఆసన్నమైంది. ఈ నవ సమాజ నిర్మాణం ఒక్కరోజులోనో లేదా ఒక నెలలోనో సాధ్యమయ్యే పని కాదు. దీనికోసం ఓ సుదీర్ఘ సమయం కావాలి. దానికోసం ఈ కాలంలో క్రమక్రమంగా దశల వారీగా ఆదేశాలు రావలసి ఉంది. అలాగే చట్ట నిర్మాణం, దానికోసం శిక్షణ, ఆ తర్వాత దాన్ని ప్రవేశపెట్టడంతో ఆ పని పూర్తి కావలసి ఉంది. ఆదేశాలు చట్టాల విషయానికొస్తే వాటిని సమకూర్చే వ్యవహారం మాత్రం సృష్టికర్త అయిన అల్లాదే. ముస్లిములను ఆదేశాల వైపునకు, చట్టాల వైపునకు నడిపించే బాధ్యత మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి పవిత్ర భుజస్కంధాలపై ఉంది. ఈ విషయం గురించి దైవగ్రంథం ఇలా సెలవిస్తోంది. ఆయనే నిరక్షరాస్యులలో ఉమ్మీలలో ఒక ప్రవక్తను స్వయంగా వారి నుండి లేపాడు. ఆ ప్రవక్త వారికి వారికి ఆయన వాక్యాలను వినిపిస్తున్నాడు. వారి జీవితాలను తీర్చిదిద్దుతున్నాడు. వారికి గ్రంథాన్ని, వివేకాన్ని బోధిస్తున్నాడు. వాస్తవానికి దీనికి పూర్వం వారు పూర్తిగా మార్గం తప్పి ఉన్నారు. ఇటు సహబారాజీ
మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి అనుచరగణం పరిస్థితి. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నోట ఏ ఆదేశం వస్తుందా అని నిరీక్షిస్తూ ఉండే పరిస్థితి. ఈ పరిస్థితిని గురించి కూడా దైవ గ్రంథం ఇలా వివరిస్తోంది. నిజమైన విశ్వాసుల హృదయాలు అల్లా ప్రస్తావన విన్నంతనే భయంతో కనిపిస్తాయి. వారి సమక్షంలో అల్లా వాక్యాలు పారాయణం చేయబడినప్పుడు వారి విశ్వాసం ద్విగుణీకృతమవుతుంది. ఈ వివరాలన్నింటినీ క్రోడీకరించడం మన విషయానికి సంబంధించిన విషయం కాదు, కాబట్టి అవసరం వచ్చినప్పుడే చర్చించుకుందాం. మొత్తానికి ముస్లిముల వర్గంలో రెండు రకాల వ్యక్తులు ఉన్నారు. ఒక రకం ముస్లిములు స్వయంగా తమ పొలాల్లో, తమ ఇండ్లలో, తమ సిరి సంపదల్లో సంతోషంగా కాలం గడిపే ముస్లిములు, అంటే ఇతరులు కష్టపడి ఉపాధిని సంపాదించేటట్లు వారు కష్టపడే అవసరం లేని స్థితిమంతులు. ఈ వర్గం అన్సార్కు చెందిన వర్గం. వారి నడుమ తాత ముత్తాతల నుండి దృఢమైన శత్రుత్వం, విద్వేషం ఉంటూ వచ్చేవి. వారికి తోడు రెండో వర్గం ముహజిర్ల వర్గం. వీరికి ఈ రాయితీలు గాని డబ్బు గాని లేదు. వీరు కొల్లగొట్టబడి ఉత్త చేతులతో మదీనా చేరిన వారు. వీరికి తలదాచుకోవడానికి ఇల్లు గాని, పొట్ట పోసుకోవడానికి ఉపాధి గాని లేదు. వీరి ఉపాధికి ఏ ఒక్కరూ పని కూడా ఇవ్వని పరిస్థితి. అంతేకాదు, ఈ ముహజిర్ల సంఖ్య కూడా తక్కువ ఏమీ కాదు. రోజు రోజుకు పెరిగిపోతూనే ఉన్నారు వీరు. దీనికి కారణం దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను విశ్వసించిన వారంతా హిజ్రత్ చేసి మదీనాకు వచ్చేయాలనే ప్రకటన వెలువడడం. మదీనాలో కావలసినంత ధనం గాని, ఆదాయ వనరులు గాని అంతగా లేని విషయం తెలిసిందే. కాబట్టి మదీనా ఆర్థిక సంతులనం చెడిపోయింది. ఈ గడ్డు పరిస్థితిలోనే ఇస్లాం విరోధ శక్తులు కూడా మదీనాతో ఆర్థిక తెగతెంపులు చేసి బైకాట్ను ప్రకటించాయి. దానివల్ల మదీనాకు దిగుమతులు ఆగిపోయాయి. పరిస్థితులు మరింత క్షీణించిపోయాయి. రెండవ వర్గం అంటే మదీనాకు చెందిన బహుదైవారాధక ప్రజలు. వీరికి ముస్లిములపై ఎలాంటి పెత్తనం లేదు. కొందరు బహుదైవారాధకులు తమ తాతతండ్రుల నుండి వచ్చే ధర్మాన్ని విడనాడడానికి సందిగ్ధంలో పడిపోయి ఎటూ తెలుసుకోలేకుండా ఉన్నారు. అయితే వారి మనస్సుల్లో మాత్రం ముస్లిముల ఎడల ఎలాంటి శత్రుత్వం గాని, విద్వేషం గాని లేవు. ఇలాంటి కొందరు కొంతకాలం గడిచిన తరువాత ఇస్లాం ధర్మాన్ని స్వీకరించి ముస్లిములైపోయారు. ఆ తర్వాత వారు ఇస్లాం కోసం తమ ప్రాణాలనైనా పణంగా పెట్టడానికి సిద్ధపడ్డారు. దీనికి భిన్నంగా కొందరు బహుదైవారాధకులైతే దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మరియు ముస్లిముల ఎడల తమ మనస్సుల్లో విద్వేషాన్ని ఉంచుకొని దాన్ని బయటపడకుండా జాగ్రత్త పడేవారు. పైగా పరిస్థితులకు ప్రభావితులై దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ముందు దొంగ ప్రేమను, బూటకపు నాటకం ఆడడానికి కూడా వెనుకాడేవారు కారు. వీరిలో అబ్దుల్లా బిన్ ఉబై బిన్ సలూల్ ప్రముఖుడు. ఇదివరకు జరిగిన బుహాస్ యుద్ధంలో అతన్ని నాయకునిగా చేసుకుందాం అని అవస్ మరియు ఖజ్రజ్ తెగలు నిర్ణయం తీసుకుని ఉన్నాయి. అయితే అంతకుముందు ఈ రెండు తెగలు ఎవరిని ఏకగ్రీవంగా నాయకునిగా ఎన్నుకున్న సందర్భాలు లేవు. అయితే బుహాస్ యుద్ధం తర్వాత అతని తలపై కిరీటాన్ని అలంకరించి అతన్ని తమ రాజుగా చేసుకోవడానికి ఆ రెండు తెగలు ప్రకటించి ఉన్నాయి కూడా. అంటే ఇతను మదీనాకు రాజు అయ్యే లోపలే హఠాత్తుగా దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మదీనాకు అరుదించడం జరిగింది. అతని వైపు ప్రజల ధ్యాసే లేకుండా పోయింది.
మదీనా వాసులంతా మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వైపునకే మ్రొగ్గి అతన్ని ఉపేక్షించడం జరిగింది. కాబట్టి అతను దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తన రాచరికాన్నే లాక్కున్నాడని అనుకుని తన మనస్సులో దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మీద కక్ష కట్టాడు. బద్రి యుద్ధం జరిగాక పరిస్థితులు అతనికి అనుకూలంగా లేకపోవడం వలన షిర్క్ పై బహుదైవారాధనపై స్థిరంగా ఉంటే తనకు ప్రాపంచిక ప్రయోజనం ఏదీ లభించదనే ఉద్దేశంతో ప్రజలను నమ్మించడానికి ఇస్లాం స్వీకారం చేస్తున్నట్లు ప్రకటించాడు. అప్పటికీ అతను దైవ తిరస్కారియే. కాబట్టి మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మరియు ముస్లిములకు కీడు చేసే అవకాశం ఏమాత్రం లభించినా వదిలిపెట్టేవాడు కాదు. అతనికి రాచరికం లభిస్తే గొప్ప గొప్ప పదవులను దండుకుందాం అని ఎదురుచూసిన ధనవంతులు కూడా అతని ఈ వైఖరికి వంత పాడేవారు, అతనికి సహాయపడేవారు. ఈ విషయంలో ఇదే కాదు, ఒక్కొక్కప్పుడు యువకులు అమాయకులైన ముస్లిములను సైతం చాకచక్యంగా లోబర్చుకునేవారు. మూడవ వర్గం యూదుల వర్గం. వీరు హస్వరీల మరియు రోమనుల దౌర్జన్యాలను సహించలేక పారిపోయి వచ్చి మదీనాలో స్థిరపడిన విషయం ఇదివరకే తెలుసుకున్నాం. వాస్తవంగా వీరు హిబ్రూ జాతి వారు, కానీ హిజాజ్ అరేబియాలో స్థిరపడిన తర్వాత వారి వేషధారణ, భాష, సభ్యత, సంస్కారాలన్నీ అరబ్బుల రంగును పులుముకున్నాయి. చివరికి వారి వంశాలు, తెగలు పేర్లు కూడా అరబ్బు వంశాలు, తెగల పేర్లుగా మారిపోయాయి. వీరు అరబ్బులతో వివాహ సంబంధాలు కూడా ఏర్పరచుకోవడం జరిగింది. అయితే ఇంత జరిగిన జాతి దురభిమానం మాత్రం వారిని వదిలిపెట్టలేదు. వారు అరబ్బుల్లో చేరకుండా బనీ ఇజ్రాయిల్ యూదా జాతిగా గర్వపడేవారు. అలా అరబ్బుల్ని నీచంగా చూస్తూ వారిని ఉమ్మీలుగా పిలిచేవారు. ఉమ్మీ అంటే నిరక్షరాస్యుడు, తెలివి లేనివాడు, అనాగరికుడు, నీచుడు మరియు దళితుడు. అస్పృశ్యుడని అర్థం. వీరి నమ్మకం ప్రకారం అరబ్బుల సంపద వారికి ధర్మ సమ్మతమైనది, దాన్ని తమ ఇష్టం వచ్చినట్లు వ్యవహరించవచ్చు. వీరి ఈ వైఖరిని దైవ గ్రంథం ఇలా వివరిస్తోంది. గ్రంథ ప్రజలలో ఒకడు ఎలాంటి వాడంటే, అతడిపై నమ్మకంతో మీరు ధన కనకరాశిని అప్పగించినా దానిని అతడు మీకు తిరిగి ఇస్తాడు. మరొకడు కేవలం ఒక దినార్ విషయంలో కూడా మీరు అతన్ని నమ్మితే, అతడు దానికి మీరు అతడి నెత్తిపై నిలుచుంటే తప్ప తిరిగి ఇవ్వడు. వారి ఈ నైతిక స్థితికి కారణం వారు ఈ విధంగా అనుకోవడమే. ఉమ్మీల వ్యవహారంలో, యూదేతరుల వ్యవహారంలో మమ్మల్ని పట్టుకోవడం జరగదు. అంటే ఉమ్మీల సొమ్మును కాజేసినా మమ్మల్ని ప్రశ్నించడం జరగదు అని అర్థం. ఈ యూదుల్లో తమ ధర్మ ప్రచారం ఎడల ఎలాంటి ఆసక్తి ఉండేది కాదు. వారి వద్ద మిగిలిపోయిన వారి ధర్మమల్ల జ్యోతిష్యం, ఇంద్రజాలం, భూత వైద్యం, మంత్రతంత్రాలే. ఇవే వారికి సర్వస్వం. వీటిని చూసుకుని వారు మా అంతటి జ్ఞానులు, ధార్మిక నాయకులు ఇంకెవ్వరూ లేరని విర్రవీగేవారు. యూదులకు ధనార్జన కళల్లో మంచి ప్రావీణ్యం ఉండేది. ధాన్యం, ఖర్జూరం, సారాయి మరియు వస్త్ర వ్యాపారం అంతా వీరి చేతుల్లోనే ఉండేది. వీరు ధాన్యాన్ని, సారాయిని దిగుమతి చేసుకుంటూ ఖర్జూరాన్ని ఎగుమతి చేసేవారు. ఇదే కాకుండా వీరికి మరిన్ని వ్యాపకాలు కూడా ఉండేవి.
తమ వ్యాపార సామాగ్రిని రెండింతలు మూడింతల లాభాలతో అరబ్బులకు విక్రయించేవారు. అంతటితో సరిపుచ్చుకోకుండా వడ్డీ వ్యాపారం కూడా చేసేవారు. అరబ్బు షేకులకు పెద్ద మొత్తంలో డబ్బును వడ్డీకిచ్చేవారు. ఈ డబ్బును ఆ సర్దారులు తమ బడాయి కోసం ఖర్చు పెడుతూ తమను పొగిడే కవులకు భట్రాజులకు కానుకలుగా సమర్పించి గర్వపడేవారు. ఇటు ఈ యూదులు ఈ రుణం క్రింది వారి ఆస్తుల్ని, భూమిని, పొలాలను, తోటలను కుదువ పెట్టుకునేవారు. అలా కొన్నేళ్ల తర్వాత వాటికి యజమానులైపోయారు. ఈ యూదులు కుట్రలు కుతంత్రాలు పన్నుతూ యుద్ధ జ్వాలల్ని రేకెత్తించడంలో మహామేధావులు. ఎంతో విజ్ఞతతో తమ చుట్టూ నివసిస్తున్న తెగల్లో వైషమ్యాలను రేకెత్తించి ఒకరికి వ్యతిరేకంగా మరొకరిని ఉసిగొల్పి తమాషా చూసేవారు. ఆ తెగలకు వీరి కుతంత్రాలను గురించి ఏమాత్రం తెలియకుండా జాగ్రత్త పడేవారు. ఈ కారణంగా ఆ తెగల్లో ప్రజ్వరిల్లే క్రోధాగ్ని యుద్ధ జ్వాలలుగా రగిలి ఆరని చిచ్చులా తయారయ్యేది. ఒకవేళ ఈ యుద్ధ జ్వాలలు చల్లారుతున్నట్లు కనబడితే యూదుల చేతులు దానికి ఆజ్యం పోసి మరింత రగిల్చేవి. ఈ తెగల్లో యుద్ధాలను రేకెత్తించి తమకు తెలియనట్లు ఓ మూలన కూర్చుని తమాషా చూస్తూ ఉండేవారు. అయితే ఆ యుద్ధాలు ఆగిపోకుండా పెద్ద మొత్తంలో డబ్బును వడ్డీలకిచ్చి జాగ్రత్త పడేవారు. ఇలా వారు తమ యూధ సమాజాన్ని సంరక్షించుకుంటూ మరోవైపు తమ వడ్డీ వ్యాపారం చల్లబడకుండా చూస్తూ చక్ర వడ్డీ ద్వారా తమ సంపదను పెంచుకుంటూ ఉండేవారు. యస్రిబులో నివసిస్తున్న ఆ మూడు ప్రముఖ యూధ తెగలు ఇవి. బను కైనుక ఒకటి, ఇది ఖజ్రజ్ తెగకు అండదండులుగా ఉండే తెగ. వీరి నివాసం మదీనా. రెండు బను నజీర్. మూడు బను కురైజా. ఈ రెండు తెగలు అవస్ తెగకు మిత్రపక్షాలు. వీరు మదీనా చుట్టుపట్ల నివసించే యూధ తెగలు. ఎప్పటి నుండో ఈ తెగలే అవస్ మరియు ఖజ్రజ్ తెగల నడుమ యుద్ధోజ్వాలల్ని రేకెత్తిస్తున్న తెగలు. బువాస్ యుద్ధంలో తమ తమ మిత్రపక్షాలకు తోడు నిలిచాయి కూడా. ఇస్లాం పట్ల శత్రుత్వం వ్యవహరించడంలో ఈ యూధ తెగలు మున్ముందు ఉండేవి. వారి నైజమే అది. ఎందుకంటే వారి ప్రవృత్తిని, వారి నైజాన్ని స్థితిమంతులుగా వారి స్థితి ప్రవృత్తిని వారి నైజాన్ని స్థిమితంగా ఉంచడానికి ప్రవక్త రావాలి. అయితే ఇప్పుడు వచ్చిన దైవ ప్రవక్త మాత్రం వారి జాతికి చెందినవాడు కాదు. అదే కాకుండా ఇస్లాం సందేశం భగ్న హృదయాలకు సాంత్వన చేకూర్చి వైషమ్యాలను రూపుమాపే సందేశం. అన్ని వ్యవహారాల్లో నీతి నిజాయితీలను నెలకొల్పి పవిత్రమైన ధర్మ సంబంధమైన విషయాల వైపునకు ఆహ్వానించే ధర్మం. అంటే ఎస్రిబ్కు చెందిన తెగలన్నీ పరస్పరం ఒకటై పోవాలన్నది దీని అర్థం. ఇలాంటి పరిస్థితుల్లో అవి తప్పకుండా యూదుల కబంధ హస్తాల నుండి బయట పడి పోక తప్పదు. ఫలితంగా యూదుల వ్యాపార కార్యకలాపాలన్నీ నీరుగారిపోగలవు. వారి వడ్డీ వ్యాపారం కాస్త దివాలా తీస్తుంది. ఇదే కాదు, ఈ తెగలు మేల్కొని వారు హస్తగతం చేసుకున్న ఆస్తుల్ని వడ్డీ క్రింద జమ కట్టుకున్న పొలాలను, తోటల్ని ఎక్కడ లాక్కుంటారో అనే భయం కూడా వారికి పట్టుకుంది. ఇస్లామియా సందేశం మదీనాలో
తన నివాసాన్ని ఏర్పరచుకోదలుచుకుంటున్న విషయాన్ని గమనించిన యూదులు ఆనాటి నుండి రాబోయే పరిణామాలను గురించి అంచనా వేయనారంభించారు. అందుకనే దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మదీనాలో అవతరించినప్పటి నుండే ఇస్లాం మరియు ముస్లింల పట్ల వారి శత్రుత్వం పెరగనారంభించింది. ఈ విషయాన్ని చాలా కాలం గడిచిన తర్వాత గాని వారు బయట పెట్టలేదు. దీనికి సంబంధించిన వివరాలు ఇబ్నే ఇసాక్ ఉల్లేఖించిన సంఘటన ద్వారా తెలుసుకోవచ్చు. ఉమ్ముల్ మోమినీన్ హజ్రత్ సఫియా బింతే హుయ్బిన్ అక్తబ్ రజీ ఇలా ఉల్లేఖించారని ఆయన అంటారు. ఆమె ఇలా సెలవిచ్చారు, నేను నా తండ్రి మరియు నా పినతండ్రి అబూ యాసిర్ దృష్టిలో అత్యంత ప్రియమైన దాన్ని. నేను వారి పిల్లలతో కలిసి వారి వద్దకు వెళ్ళినప్పుడు నన్నే ముందు ఎత్తుకునేవారు. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసలాం అరుదించి కుబాలో బను అమ్రు బిన్ అఫ్కు బను ఉమ్రు బిన్ ఆఫ్కు అతిథులైనప్పుడు నా తండ్రి హుయ్బిన్ అక్తబ్ మరియు నా పినతండ్రి అబూ యసిర్ కలిసి ఉదయాన్నే దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి సన్నిధిలో హాజరయ్యారు. సాయంత్రం వరకు ఇంటికి తిరిగి రాలేదు. వచ్చేటప్పుడు వారి వాలకం బాగా అలసి సలసిపోయి నడిచే వారిలా ఉంది. నేను ఎప్పటిలాగానే వారి వద్దకు పరిగెత్తుకుంటూ వెళ్ళాను. వారిద్దరిలో ఏ ఒక్కరూ నా వైపు దృష్టి సారించలేని బాధలో ఉన్నారప్పుడు. అప్పుడే నేను నా పినతండ్రి నా తండ్రి గారైన హుయ్బిన్ అక్తబ్తో మాట్లాడగా విన్నాను. అతను ఆయనేనా? నా పినతండ్రి ప్రశ్న. దైవ సాక్షి, ఆ వ్యక్తి ఆయనే. తండ్రి గారి సమాధానం. ఆయన్ని మీరు ఖచ్చితంగా గుర్తుపట్టగలిగారా? అవును, బాగానే గుర్తుపట్టగలిగాను, మా తండ్రి గారి జవాబు. అయితే ఇప్పుడు ఆయన విషయంలో మీరేం చేయదలిచారు? శత్రుత్వం. దైవసాక్షి, నేను బ్రతికి ఉన్నంత కాలం శత్రుత్వాన్ని వహిస్తాను. ఈ ఉల్లేఖనాన్ని బలపరుస్తున్న మరో ఉల్లేఖనం సహీ బుఖారీ గ్రంథం నుండి లభిస్తుంది. ఇందు హజ్రత్ అబ్దుల్లా బిన్ సలాం రజీ గారి ఇస్లాం స్వీకార ఉదంతం ఉల్లేఖించబడింది. ఈయన ఓ గొప్ప యూద పండితుడు. ఈయనకు దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసలం బను సజ్దార్ తెగలోనికి వచ్చిన విషయం తెలిసి ఆయన సన్నిధికి హాజరయ్యారు. కొన్ని ప్రశ్నలను అడిగిన పిదిప మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వాటికి సరైన సమాధానాలు ఇచ్చారు. ఈ ప్రశ్నలకు జవాబు కేవలం ఒక దైవ ప్రవక్త మాత్రమే ఇవ్వగలరు. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నోట ఆ ప్రశ్నలకు జవాబులు విన్న హజ్రత్ అబ్దుల్లా బిన్ సలాం అప్పుడే ఇస్లాం ధర్మాన్ని స్వీకరించి ముస్లిములైపోయారు. ఆ తర్వాత దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసలాంతో, ఓ దైవ ప్రవక్త, యూద జాతి అపనిందలు వేసే జాతి, నేను ఇస్లాం స్వీకరించిన విషయం చెప్పి నా గురించి ఏమైనా అడిగితే వారు నాపై అపనిందలు మోపగలరు అని అన్నారు. కాబట్టి మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసలాం యూదుల్ని పిలిపించారు. వారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసలాం దగ్గరికి వచ్చినప్పుడు అబ్దుల్లా బిన్ సాలం వారికి అగుపడకుండా ఇంటిలోనికి వెళ్లి దాక్కున్నారు. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసలాం వారిని ఉద్దేశించి అబ్దుల్లా బిన్ సాలం ఎలాంటి మనిషి అని అడిగారు. ఆయన గొప్ప పండితుడు, గొప్ప పండితుని కుమారుడు, ఉత్తముడైన వ్యక్తి, ఉత్తమ వ్యక్తి సంతానం. మరో ఉల్లేఖనంలో ఈ పదాలు కూడా ఉన్నాయి.
ఆయన మా సర్దారు, మా సర్దారు కుమారుడు. మరో ఉల్లేఖనంలో, మాలోకెల్లా ఉత్తముడైన వ్యక్తి, ఉత్తముడైన వ్యక్తి సంతానం అని అన్నారు. సరే, ఒకవేళ అబ్దుల్లా ముస్లిం అయిపోతేనో అడిగారు దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం. యూదులు 3 సార్లు ఇలా అన్నారు, అల్లా ఆయన్ను దాని నుండి రక్షించుగాక అని. ఆ తర్వాత అబ్దుల్లా బిన్ సలాం లోపలి నుండి బయటకు వచ్చి, అసహదు అన్ లా ఇలాహా ఇల్లల్లాహ్ వా హషహదు అన్న ముహమ్మద్ రసూలుల్లాహ్, అల్లా తప్ప మరే పూజ్యుడు లేడని, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసలం ఆయన ప్రవక్త అని నేను సాక్ష్యం ఇస్తున్నాను అని పలికారు. ఇది విన్నంతనే యూదులు ఏకకంఠంతో, ఇతను అతి చెడ్డవాడు, అతి దుర్మార్గుడైన వ్యక్తి కుమారుడు అన్నారు. వెంటనే ఆయన చెడుగులన్నిటినీ ఏకరువు పెట్టనారంభించారు. ఓ ఉల్లేఖనంలో ఈ మాటలు విన్న అబ్దుల్లా బిన్ సలాం వారిని ఉద్దేశించి, ఓ యూదులారా, దైవానికి భయపడండి, ఆయన తప్ప మరే ఆరాధ్య దైవం లేని ఆ అల్లా సాక్షి. ఈయన సల్లల్లాహు అలైహి వసలం అల్లా ప్రవక్త అన్న విషయం, సత్యం కోసం ప్రభవింపజేయబడిన విషయం మీకు బాగా తెలుసు అన్నారు. కానీ యూదులు మాత్రం, నీవు అసత్య విషయాన్ని పలుకుతున్నావు అని బయటకు వెళ్ళిపోయారు అని ఉంది. యూదుల విషయంలో దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసలంకు కలిగిన ప్రప్రథమ అనుభవం ఇది. ఇది మదీనా నగరంలో ప్రవేశించిన మొదటి రోజే జరిగిన సంఘటన. బిస్మిల్లా. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసలం గారి జీవిత చరిత్ర. ఇదంతా మదీనా అంతర్గత పరిస్థితి. మదీనా వెలుపల ముస్లిములకు బద్ద శత్రువులు కురైస్ వారు. ముస్లిములు వారి ఆధీనంలో ఉన్నప్పుడు వారిని భయకంపితులుగా చేయడానికి, వారిని పీడించడానికి ఉపయోగించిన పద్ధతులు అనేకం. రకరకాల దౌర్జన్యాలకు, ఆగడాలకు వారిని బలి చేశారు. పకడ్బందీగా పెద్ద ఎత్తున దుష్ప్రచారాన్ని చేపట్టారు. సహనం కోల్పోయే మానసిక వ్యధలకు గురి చేశారు. ఆ తరువాత ముస్లిములు హిజ్రత్ చేసి మదీనాకు వచ్చేసిన తరువాత వారి ఆస్తిపాస్తుల్ని, ఇండ్లను, భూముల్ని, ధన సంపదను పూర్తిగా కబ్జా చేసుకున్నారు. ముస్లిముల కుటుంబ సభ్యులు భార్య పిల్లల నడుమ అడ్డుగోడగా నిలవడమే కాకుండా దొరికిన వారినల్లా బాధించి నానా హింసలకు గురి చేశారు. అంతటితో ఆగిపోయినా బాగుండేది. ఆపై దైవ సందేశ ప్రచార నాయకుడైన దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసలాంను సైతం హత్య చేసి ఆయన పిలుపును నామరూపాలు లేకుండా చేయడానికి కుట్రలు కూడా పన్నారు. ఆ కుట్రలను, ఆ దుష్ట పన్నాగాలను అమలు పరిచేందుకు తమ శక్తి సామర్థ్యాలన్నింటినీ కూడగట్టుకున్నారు. దీనికి తోడు ముస్లిములు ఏదో విధంగా మక్కాకు 500 కిలోమీటర్ల దూరంలో ఉన్న మదీనాకు వలస వెళ్లిపోతే కురైసులు తమ శక్తియుక్తుల్ని ఉపయోగించి హేయమైన రాజకీయ నాటకం కూడా ఆడారు. అంటే కురైసులు మక్కా పౌరులైనందున బైతుల్లా అంటే కాబా గృహం దాపున ఉండేవారు గనుక అరబ్బుల్లో వారికి మంచి పలుకుబడి, అధికారం, రాచరిక హోదాలు ఉండేవి. దాన్ని ఆసరాగా చేసుకుని అరేబియా ద్వీపకల్పంలో నివసించే ఇతర బహుదైవారాధకులను ఉసిగొల్పి మదీనాను బైకాట్ చేస్తూ ఏకాకిగా చేశారన్న మాట. ఆ కారణంగా మదీనాకు దిగుమతులు దాదాపుగా ఆగిపోయాయి. దీనికి తోడు మదీనాకు హిజ్రత్ చేసి వచ్చేవారి సంఖ్య అధికం కాసాగింది.
వాస్తవానికి మక్కాకు చెందిన బహుదైవారాధ కలకు మరియు ముస్లిముల కొత్త స్థావరం అయిన మదీనాకు మధ్య యుద్ధ పరిస్థితులు నెలకొన్నట్లయింది. దీనికి ముస్లిములనే బాధ్యులుగా నిలబెట్టడం జరిగింది. ఇది పూర్తిగా వాస్తవ విరుద్ధమైన విషయం. ముస్లిముల ఆస్తిపాస్తులను కొల్లగొట్టినందుకు, వారిపై దౌర్జన్యాల పరంపరలు సాగించినందుకు, వారి జీవితాలతో చెలగాటమాడినందుకు ముస్లిములు కూడా వారి ఎడల అదే విధంగా ప్రవర్తిస్తూ వారి ఆస్తిపాస్తులను హస్తగతం చేసుకునే హక్కు దౌర్జన్యాలకు ప్రతిగా వారిపై దౌర్జన్యం చేసే హక్కు, వారి జీవితాలతో చెలగాటమాడే హక్కు ముస్లిములకు దక్కింది. ఇకపై ముస్లిములను నాశనం చేస్తూ వారిని నామరూపాలు లేకుండా చేసే మార్గం లేకుండా జాగ్రత్త పడవలసిన తరుణం ఆసన్నమైంది. ఇవి మదీనాకు అరుదించిన తర్వాత మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి ముందు ఉన్న సమస్యలు. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ సమస్యలకు సంబంధించి మదీనాలో దైవ దౌత్య పాత్రను, నాయకత్వాన్ని నిర్వహించడం జరిగింది. ఏ జాతి అయితే మన్నింపుకు కారుణ్యానికి తగినదో లేదా కాఠిన్యానికి పాత్రమైనదో ఆ జాతి ఎడల ఆయన అలానే ప్రవర్తించవలసి వచ్చింది. కాఠిన్యం కన్నా కారుణ్యమే అధికంగా ఉందనడంలో సందేహం లేదు. ఇలా కొన్ని సంవత్సరాల్లోనే అధికార పగ్గాలు ఇస్లాం మరియు ముస్లిముల చేతిలోనికి వచ్చేశాయి. మొదటి దశ నవ సమాజ నిర్మాణం. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మదీనాలో బను నజ్జార్ తెగకు చెందిన హజ్రత్ అబు అయ్యూబ్ అన్సారీ రజీ గారి ఇంటి ముందు శుక్రవారం రబీఉల్ అవ్వల్ 12 హిజ్రీ శకం 1 అంటే 27 సెప్టెంబర్ 622 రోజున వచ్చి ఆగారని, అప్పుడే అది ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం విడిది అయింది అన్న విషయం మనకు తెలిసిందే. ఆ తర్వాత ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం అబు అయ్యూబ్ అన్సారీ రజీ గారి ఇంట ప్రవేశించారు. మస్జిదే నబవి నిర్మాణం. ఆ తర్వాత మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మొట్టమొదటిగా మస్జిదే నబవి నిర్మాణాన్ని చేపట్టారు. ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం గారి ఒంటె ఎక్కడైతే కూర్చున్నదో ఆ ప్రదేశమే మస్జిదే నబవి కోసం ఎన్నుకోబడింది. ఈ స్థలం ఇద్దరు అనాథ బాలురకు చెందిన స్థలం. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం దాన్ని ఆ ఇద్దరికి డబ్బిచ్చి కొన్నారు. స్వయంగా మస్జిద్ నిర్మాణంలో పాల్గొంటూ ఇటుక రాళ్లు మోయనారంభించారు. అలా మోస్తూనే ఇలా ప్రార్థించనారంభించారు. ఓ అల్లా, జీవితం కేవలం పరలోక జీవితమే. ఓ ప్రభు, అన్సారులను ముహజిర్లను మన్నించు. ఇంకా ఇలా పలికేవారు కూడా. ఈ బరువు ఖైబర్ బరువు కాదు, మా ప్రభు సాక్షి. ఇది ఎంతో పుణ్యకార్యం, మరెంతో పవిత్ర కార్యం కూడాను. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి ఈ పని చేసే తీరును చూసి సహాబాల్లో ఉత్సాహం మరింత పెరిగిపోయేది. సహాబా రజీ ఇలా చెప్పుకునేవారు, దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పనిచేస్తూ ఉండగా మనం చూస్తూ కూర్చుంటే ఇది మనల్ని మార్గభ్రష్టుల్ని చేసేయగలదు. ఈ స్థలంలో బహుదైవారాధకులు సమాధులు కొన్ని ఉన్నాయి. కొంత ఖాళీ ప్రదేశం కూడా ఉంది.
ఖర్జూరం మరియు గర్కద్ చెట్లు కూడా కొన్ని ఉన్నాయి. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసలం బహుదైవారాధకుల సమాధుల్ని తికిలించి వేయించారు, ఖాళీ ప్రదేశాన్ని చదును చేయించారు, ఖర్జూరపు చెట్లను తికిలించి కిబ్లా వైపు నాటించారు. అప్పుడు బైతుల్ మక్దిస్ కిబ్లాగా ఉండేది. గుమ్మం రెండు పక్కల పునాదులు రాతితో కట్టారు. గోడలు వచ్చి ఇటుకలు మట్టితో నిర్మించబడ్డాయి. పైకప్పుగా ఖర్జూరపు ఆకుల్ని మట్టల్ని వేసి కప్పారు. స్తంభాలు ఖర్జూరపు కాండాలు నేలపై ఇసుక మరియు సన్నటి కంకర రాళ్ళు పరచబడ్డాయి. ద్వారాలు మొత్తం మూడు. కిబ్లా వైపు గోడ నుండి వెనుక వైపు ఉన్న గోడ మధ్య దూరం 100 మూరలు. వెడల్పు కూడా దాదాపు అంతే లేదా కొంచెం తక్కువ. పునాది దాదాపు 3 మూరల లోతు ఉంది. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసలం మస్జిద్ ప్రక్కగా కొన్ని ఇండ్లను కూడా నిర్మించారు. వాటి గోడలు కూడా పచ్చి ఇటుకలే. పైకప్పు కూడా ఖర్జూరపు బోదెల కమ్మీలు మరియు ఖర్జూరపు ఆకులతో నిర్మించడం జరిగింది. ఇవే మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసలం గారి సతీమణుల హుజ్రాలు గదులు. ఈ హుజ్రాల నిర్మాణం పూర్తి అయిన తర్వాత దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసలం అబు అయ్యబ్ అన్సారీ రజీ గారి ఇంటి నుంచి వీటిలోనికి మారారు. మస్జిద్ కేవలం నమాజు చేసుకోవడానికే కాదు, అదో యూనివర్సిటీ కూడాను. ఇందు ముస్లిములు ఇస్లామీయ బోధనలను అధ్యయనం చేసేవారు. ఇదో సమావేశ కేంద్రం కూడా. ఇందు సంవత్సరాల తరబడి అజ్ఞాన కాలం నాటి మారణకాండ వైసమ్యం పరస్పర యుద్ధాల్లో నిమగ్నమై ఉండిన తెగలకు చెందిన వ్యక్తులు వాటన్నిటినీ మరిచిపోయి పరస్పరం ప్రేమానురాగాలతో కలిసిమెలిసి ఉండేవారు. ఇదే కాదు, ఇది ఈ చిన్న రాజ్యాన్ని నడిపే వ్యవస్థకు కేంద్రం కూడాను. అక్కడి నుండే రకరకాల ముఖ్య కార్యాలను నిర్వహించడానికి ప్రతినిధి బృందాలను పంపించడం జరిగేది. అదే కాకుండా ఈ మస్జిద్ స్థాయి ఓ పార్లమెంటు లాంటిది. ఇక్కడ సలహా సంఘం మరియు వ్యవస్థాగతమైన సమావేశాలు కూడా జరిగేవి. వీటన్నిటికి తోడు ఈ మస్జిద్ నిలువ నీడలేని భార్యా పిల్లల్ని పోగొట్టుకున్న నిరుపేద నిర్భాగ్యులు తలదాచుకునే స్థలం. వారంతా ముహజిర్లే, మక్కా నుండి హిజ్రత్ చేసి వచ్చిన వారే. హిజ్రత్ చేసి వచ్చిన తొలి రోజుల్లో అజాన్ పిలుపు కూడా ఆరంభమైంది. ఇది 5 పూటల మదీనాలో మారుమ్రోగేది. ఈ అజాన్ పిలుపు విన్నంతనే మదీనా జీవితం ఒక్కసారే స్థానువై వినేది. ఈ అజాన్ విషయంలో హజరత్ అబ్దుల్లా బిన్ జైద్ బిన్ అబ్ దర్బా రజీ గారి స్వప్న వృత్తాంతం చెప్పుకోదగింది. వివరాలు జామే తిర్మిజీ, సునన్ అబూ దావుద్, ముస్నదే అహ్మద్ మరియు సహీహ్ ఇబ్నే కాజామాల్లో చూడవచ్చు. ముస్లింల సౌభ్రాతృత్వం. మస్జిదే నబవీని నిర్మించి దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసలం ముస్లిముల్లో కలుపుగోలు తనాన్ని ప్రేమైక వాతావరణాన్ని సృష్టించే ఓ కేంద్రాన్ని నెలకొల్పినట్లే ముహజిర్లు మరియు అన్సారుల నడుమ సోదర భావాన్ని ఐకమత్యాన్ని పెంపొందించే మరో కార్యాన్ని కూడా చేపట్టారు. మానవ చరిత్రలోనే ఇది ఉజ్వలమైన ఘనకార్యమని చెప్పుకోవడం జరుగుతోంది.
ఇబ్నే ఖయ్యిమ్ తన గ్రంథంలో ఇలా చెబుతారు, తరువాత మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసలం హజ్రత్ అనస్ బిన్ మాలిక్ రజీ గారి ఇంటిలో ముహజిర్లు మరియు అన్సారుల నడుమ సౌభ్రాతృత్వాన్ని నెలకొల్పారు. వారు మొత్తం 90 మంది, సగం మంది ముహజిర్లు మరి సగం మంది అన్సారులు. ఆ సౌభ్రాతృత్వం ప్రకారం వారు పరస్పరం ఒకరి కష్ట సుఖాల్లో మరొకరు పంచుకోవాలి. మరణం తర్వాత రక్త సంబంధీకులైన బంధువులకు బదులు ఒకరికొకరు వారసులైపోవాలి. ఇది ఆ సౌభ్రాతృత్వానికి సంబంధించిన మౌలిక అంశం. అయితే వారసత్వానికి సంబంధించిన ఈ ఆదేశం బద్ర యుద్ధం తర్వాత ఈ దివ్యవాణి అంటే వహీ అవతరించినంత వరకు కొనసాగుతూనే ఉంది. కానీ అల్లా గ్రంథం ప్రకారం సాధారణ విశ్వాసులు మరియు వలస వచ్చిన వారి కంటే రక్త సంబంధీకులు ఒకరిపై ఒకరు ఎక్కువ హక్కును కలిగి ఉంటారు. అప్పుడు గాని అన్సార మరియు ముహజిర్లలో వస్తున్న వారసత్వ సంబంధమైన ఆదేశం రద్దు అయిపోయింది. కానీ సౌభ్రాతృత్వం గురించి వారు చేసిన ప్రమాణం మాత్రం మిగిలే ఉంది. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసలం మరో సుహృద్భావ ఒప్పందం కూడా చేయించారు అని చెప్పుకోవడం జరుగుతుంది. ఆ ఒప్పందం ముహజిర్లకు మధ్య చేయించిన ఒప్పందం. అయితే ఈ విషయంలో ముహజిర్లకు నడుమ కావలసిన ఇస్లామీయ సౌభ్రాతృత్వం ఐకమత్యం విషయంలో అలాంటి ఒప్పందం అవసరం కూడా లేదు. కానీ ముహజిర్ల వ్యవహారం వేరు, అన్సారుల వ్యవహారం వేరు. ఈ సౌభ్రాతృత్వం ధ్యేయం మొహమ్మద్ గజాలి రాసినట్లు అజ్ఞాన దురభిమానాలు పటాపంచలైపోవాలని ఆత్మాభిమానం గాని గౌరవభావం గాని పూర్తిగా ఇస్లాంకే చెందాలని, జాతి వంశం రంగు దేశానికి సంబంధించిన తారతమ్యాలన్నీ సమసిపోవాలన్నది. ప్రజల్లో పాతుకుపోయిన ఔన్నత్యం మరియు నీచత్వపు భావనలను కొలిచే కులమానం కేవలం మానవత్వం మరియు దైవభీతే కావాలన్నది. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసలం ఈ సౌభ్రాతృత్వాన్ని కేవలం మాటల మటుకే సరిపెట్టలేదు. దాన్ని రక్తం మరియు ధనంతో సంబంధం గల ఓ ఆచరణాత్మకమైన ప్రమాణంగా ఖరారు చేశారు కూడా. శ్లాఘించడానికి ఇది ఉత్త ఇస్లామీయ శుభాకాంక్షలు కావు. ఈ ఐక్యమత్యంలో త్యాగం ప్రేమాభావాలు కూడా మిళితమై ఉన్నాయి. కాబట్టి ఆ సౌభ్రాతృత్వపు ప్రమాణం ఈ నవ సమాజాన్ని ఉజ్వలమైన ఘనకార్యాలతో నింపేసింది. సహీ బుఖారీ గ్రంథంలో ఇలా ఉంది, మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసలం మదీనాకు అర్థించిన తరువాత హజ్రత్ అబ్దుర్ రెహమాన్ బిన్ ఔఫ్ రజీ గారికి మరియు హజ్రత్ సహద్ రజీ బిన్ రబీయా గారికి నడుమ సౌభ్రాతృత్వాన్ని నెలకొల్పారు. ఆ తర్వాత హజ్రత్ సహద్ రజీ అబ్దుర్ రెహమాన్ బిన్ ఔఫ్ రజీ గారితో, అనుసారుల్లోకెల్లా ధనవంతుణ్ణి నేనే, మీరు నా సొత్తును 2 భాగాలుగా చేసి సగం తీసుకోండి, నాకు 2 భార్యలు, మీరు వారిని చూసుకోండి, వారిలో మీకు ఎవరు నచ్చారో చెప్పండి, ఆమెకు తలాక్ ఇచ్చి ఇద్దరు కాలం గడిచిన తర్వాత మీకిచ్చి వివాహం చేసేస్తాను అని అన్నారు. దానికి అబ్దుర్ రెహమాన్ రజీ, అల్లా మీ సంతానాన్ని మీ ధనాన్ని వృద్ధిపరచుగాక, మీ సంత ఎక్కడుంది అని అడిగారు. ఆయనకు బనీ కునైకా సంతను చూపెట్టడం జరిగింది.
అక్కడికి వెళ్లి తిరిగి వచ్చేటప్పుడు ఆయన చేతిలో జున్ను మరియు నెయ్యి పాత్రలున్నాయి. అలా ఆయన రోజు సంతకు వెళ్లి వచ్చేవారు. ఓ రోజు ఆయన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసలాం సన్నిధికి వచ్చినప్పుడు ఆయన వస్త్రాలపై పసుపు రంగు ఛాయలు కనబడుతున్నాయి. అదేమిటి అని దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసలాం ఆయన్ను ప్రశ్నించగా, నేను వివాహం చేసుకున్నాను అని బదులిచ్చారు. మహార్ ఎంత కట్టారు అని అడిగారు మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసలాం. ఓ నవాహ్, ఖర్జూరపు గింజ బరువు బంగారం అంటే ఒకటింబావు తులం అని బదిలిచ్చారు. ఇలాగే హజ్రత్ అబూ హురైరా రజీ గారి ఉల్లేఖనం ఒకటి ఉంది. దాని ప్రకారం అన్సార్లు దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసలాం గారి వద్దకు వచ్చి, తమరు మాకు మా ఈ ముహజిర్ సోదరులకు మధ్య మా ఖర్జూరపు తోటల్ని పంచెయ్యండి అని అడిగారు. దానికి మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసలాం, అలా జరగదు అని అనగా, సరే మా పనులు చేయమనండి, వారిని మా పంటలో భాగస్వాములుగా చేస్తాం అని అన్నారు. దానికి సరే అని ఒప్పుకోవడం జరిగింది. అన్సారులు తమ ముహజిర్ సోదరులను ఎలా గౌరవించారో, వారి ఎడల ప్రేమ వాత్సల్యం మరియు త్యాగాలను ఎలా ప్రదర్శించారో ఈ రెండు సంఘటనల ద్వారా అర్థం చేసుకోవచ్చు. అలాగే ముహజిర్లు కూడా వీరి ఈ తెగువకు త్యాగానికి ఎంత విలువనిచ్చి గౌరవించారో తెలుస్తోంది. అన్సారులు చేసిన ఈ త్యాగాన్ని ఆసరాగా చేసుకుని ఇష్టం వచ్చినట్లు ప్రయోజనం పొందే ప్రయత్నం చేయలేదు వారు. కేవలం దిగజారిన తమ ఆర్థిక పరిస్థితిని చక్కబెట్టుకోవడానికి దానికి తగ్గట్లుగానే అన్సార్ల నుండి ప్రయోజనం పొందారు. ఈ సౌభ్రాతృత్వపు ప్రమాణం ఓ అమూల్యమైన వివేచనా కార్యం. దూరదృష్టితో కూడిన రాజకీయ చతురత మరియు ముస్లింలు ఎదుర్కొంటున్న అనేక క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం కూడా అని చెప్పవచ్చు. ఇస్లాం మార్గంలో పరస్పరం సహాయ సహకారాలను అందించుకునే ప్రమాణం. పైన జరిగిన సౌభ్రాతృత్వం లాగే మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసలాం ముస్లింలందరి చేత మరో ప్రమాణం కూడా చేయించారు. ఈ ప్రమాణం ద్వారా ఇప్పటి వరకు వారిలో వ్రేళ్ళూనుకుని ఉన్న అజ్ఞాన కాలపు రక్తపాతం అంతమైపోయింది. తెగల నడుమ గల సంఘర్షణ పునాదులు పూర్తిగా పెగిలించబడ్డాయి. ఇక అజ్ఞాన కాలం నాటి ఆచార సంప్రదాయాలకు ఏమాత్రం చోటు లేకుండా పోయింది. ఆ ప్రమాణంలోని ముఖ్యాంశాల ఆ ప్రమాణ పత్రంలో ఇలా రాయబడి ఉంది. ఖురైస్కు చెందిన ముస్లిములు యస్రిబ్ ముస్లిములు కలిసి దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసలామును విధేయించడానికి, ఆయనతో కలిసి జిహాద్ చేయడానికి గాను వారికి అల్లా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసలాంకు నడుమ జరిగిన ప్రమాణం ఏమనగా, ఒకటి, వీరందరూ తక్కిన వారికి భిన్నమైన ఓ ప్రత్యేక సమాజం. రెండు, హిజ్రత్ చేసి వచ్చిన ఖురైసులు తమ గత పరిస్థితికి అనుగుణంగా దైత్ అంటే రక్త పరిహారం చెల్లిస్తారు. మోమిన్ల విశ్వాసుల నడుమ ప్రసిద్ధమైన రీతిలో న్యాయబద్ధంగా తమ ఖైదీల పరిహారం చెల్లిస్తారు. అలాగే అన్సార్కు చెందిన తెగలన్నీ తమ గత స్తోమతను బట్టి పరస్పరం దీత్ చెల్లిస్తారు. వారిలోని ప్రతి వర్గం ప్రసిద్ధమైన రీతిలో విశ్వాసుల నడుమ న్యాయబద్ధంగా తమ ఖైదీలను పిదియా ఇచ్చి విడిపించుకుంటారు. మూడు, విశ్వాసులు తమ సమాజంలో ఏ దీనున్నైనా పిదియా లేదా
దీత్ విషయంలో ప్రసిద్ధమైన రీతిలో సహాయాన్ని అందించకుండా ఉండడానికి వీల్లేదు. నాలుగు, సదాచార సంపన్నులైన ముస్లిములంతా కలిసి వారిపై దౌర్జన్యం చేసే వానికి లేదా ముస్లిం సమాజంలో జులుము దుర్మార్గాలను కల్లోలాలను రేకెత్తించే వానికి వ్యతిరేకంగా పోరాడాలి. ఐదు, ఈ విషయంలో ఆ దుర్మార్గానికి పాల్పడిన వాడు వారి కుమారుడైనా సరే అందరూ అతనికి వ్యతిరేకంగా చర్య తీసుకోవలసి ఉంటుంది. ఆరు, ఓ విశ్వాసి మరో విశ్వాసిని కాఫీర్కు దైవ తిరస్కారానికి బదులుగా సంహరించడానికి వీల్లేదు. ఏడు, ఓ విశ్వాసికి వ్యతిరేకంగా ఏ కాఫీర్కైనా సహాయం చేయడానికి వీల్లేదు. ఎనిమిది, అల్లాతో చేసిన ప్రమాణం అందరికీ వర్తిస్తుంది. ఓ మామూలు మనిషి ఇచ్చిన మాటకు ముస్లిములందరూ కట్టుబడి ఉంటారు. తొమ్మిది, ఏ యూదులైతే మనకు విధేయత చూపుతున్నారో వారికి సహాయం అందించడం జరుగుతుంది. వారిని కూడా ఇతర ముస్లిముల్లాంటి వారుగానే భావించడం జరుగుతుంది. వారిపై ఎలాంటి జులుము గాని వారికి వ్యతిరేకంగా మరెవ్వరికీ సహాయం చేయడం గాని జరగదు. పది, ముస్లిముల సంధి ఒప్పందం అందరికీ వర్తిస్తుంది. ఏ ముస్లిములైనా మరొక ముస్లిమును కాదని దైవ మార్గంలో జిహాద్ చేసే విషయంలో సంధి కుదుర్చుకోవడానికి వీల్లేదు. సరికదా, అందరూ కలిసి సమానత్వం మరియు న్యాయ సూత్రాల ప్రాతిపదిక పైనే ఒప్పందం చేసుకోవలసి ఉంటుంది. పదకొండు, దైవ మార్గంలో చిందించిన రక్తం విషయంలో ముస్లిములంతా సమాన భాగస్వాములుగానే ఉంటారు. పన్నెండు, ఏ ముస్లిమైనా బహుదైవారాధకుడైన ఖురైస్ ధన ప్రాణాలను రక్షించే ప్రయత్నం చేయడం గాని అతన్ని రక్షించడానికి మరో ముస్లింకు అడ్డుగా నిలవడానికి గానే వీల్లేదు. పదమూడు, ఎవరైనా ఓ ముస్లిమును హత్య చేసినప్పుడు దానికి సరైన ఆధారం లభిస్తే అతన్ని నుండి కిసాస్ తీసుకోవడం జరుగుతుంది. హతుని సంరక్షకుడు దాన్ని మాఫీ చేస్తే తప్ప. పద్నాలుగు, అలా చేసిన వానికి వ్యతిరేకంగా ముస్లిములంతా నిలబడవలసి ఉంటుంది. అతన్ని వ్యతిరేకించడం తప్ప మరే విషయము వారికి ధర్మ సమ్మతం కాజాలదు. పదిహేను, ఏ విశ్వాసికైనా ఉపద్రవాన్ని లేవనెత్తే వానికి బిద్ అతీకి సహాయపడటం అనేది ధర్మ సమ్మతం కాజాలదు. ఎవరైనా అలాంటి వ్యక్తికి సహాయపడటం గాని అతన్ని తన రక్షణలోకి తీసుకోవడం గాని జరిగితే ప్రళయం రోజు అతనిపై అల్లా ఆగ్రహ శాపాలు విరుచుకు పడతాయి. అతని ఫర్జులు నఫిల్ ఆరాధనలేవి స్వీకరించబడవు. మీ నడుమ ఏవైనా అభిప్రాయ భేదాలు పడసూపితే వాటిని అల్లా మరియు మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసలం వైపునకు మళ్లించి వారి తీర్పును శిరసా వహించవలసి ఉంటుంది. సమాజంపై పడిన ఆధ్యాత్మిక ప్రభావం. ఈ దూరదృష్టి వివేచనల పైనే దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసలం ఓ నవ సమాజ నిర్మాణ పునాదులు వేయడం జరిగింది. అయితే దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసలం గారి సహచర్యంలో ఈ మహామహులు పొందిన తర్ఫీదు శిక్షణలు ఈ సమాజపు బాహ్య కోణాలకు ప్రతిబింబాలుగా నిలిచాయి. వారి ఆత్మ ప్రక్షాళన కోసం, వారి శిక్షణ కోసం, వారి నైతికత విలువలను పెంపొందించడం కోసం మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసలం ఎల్లవేళలా సంసిద్ధులై ఉంటూ ఉండేవారు. వారికి ప్రేమ, సౌభ్రాతృత్వం, ఐకమత్యం, గౌరవం మరియు ఆరాధనా విధేయతల సూత్రాలను నేర్పేవారు.
ఏ సహాబీ రజి అనుచరుడు ఏ ఇస్లాం ఉత్తమమైనది అంటే ఇస్లాంలో నడవడికలో ఏది మిన్న అయినది అని అడిగినప్పుడు ఆయన సల్లల్లాహు అలైహి వసలం నీవు అన్నదానం చెయ్యి, ఎరిగిన వారికి ఎరగని వారికి ఎరుగని వారికి కూడా సలాం చేస్తూ ఉండు అని ఉద్బోధించారు. హజ్రత్ అబ్దుల్లా బిన్ సలాం రజీ గారి ఒక ఉల్లేఖనం ఇలా ఉంది. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసలం మదీనాకు వరదించినప్పుడు నేను ఆయన సన్నిధికి హాజరయ్యాను. ఆయన సల్లల్లాహు అలైహి వసలం ముఖార విందాన్ని చూడగానే ఇది ఓ అసత్యవాది ముఖం కాజాలదు అనే నిర్ణయానికి వచ్చాను. ఆ తర్వాత నేను ఆయన నోట విన్న ప్రప్రథమ సూక్తి ఏదంటే, ప్రజలారా, సలామును వ్యాపింపజేయండి, భోజనాలు పెడుతూ ఉండండి, బంధువుల పట్ల సద్వర్తనతో మెలగండి, రాత్రి ప్రజలు నిద్రిస్తున్నప్పుడు నమాజు చేయండి, అప్పుడు మీరు స్వర్గంలో ప్రశాంతంగా ప్రవేశించగలరు. మచ్చుకు అలాంటి బోధనలే కొన్నింటిని ఇక్కడ పొందుపరుస్తున్నా. ఎవరి దురాగతాల నుండి ఆగడాల నుండి అతని పొరుగువాడు సంరక్షింపబడలేడో ఆ వ్యక్తి స్వర్గంలో ప్రవేశింపజాలడు. ఎవరి నోటి ద్వారా చేతి ద్వారా ముస్లిములకు రక్షణ లభిస్తుందో అతనే ముస్లిం. విశ్వాసులంతా ఒకే శరీరం లాంటి వారు. కంటిలో బాధగా ఉంటే శరీరం మొత్తానికి బాధ కలుగుతుంది, తలలో బాధగా ఉంటే శరీరానంతటికి బాధ కలుగుతుంది. తనకు నచ్చిన వస్తువుని తన సోదరుని కోసం ఎంచుకోనంత వరకు ఏ వ్యక్తి అయినా ముస్లిముగా ఉండలేడు. ఓ విశ్వాసి మరో విశ్వాసి విషయంలో ఓ కట్టడం లాంటి వాడు. ఈ కట్టడంలోని ప్రతి భాగం మరో భాగానికి బలం చేకూరుస్తుంది. ఒకరికి మరొకరి ఎడల పరస్పరం వైషమ్యం ఉండకూడదు. పరస్పరం ఈర్ష్యపడకండి. ఒకరిని చూసి మరొకరు ముఖం తిప్పుకోకండి. అల్లాకు దాసులై పరస్పరం సోదరులుగా మెలగండి. ఏ ముస్లిం అయినా 3 రోజుల కంటే ఎక్కువగా తన సోదరునితో మాట్లాడకుండా ఉండడానికి వీల్లేదు. ఓ ముస్లిం మరో ముస్లింకు సోదరుడు. అతడు అతనిపై జులుము చేయడం గాని అతన్ని అతని శత్రువుకు అప్పజెప్పడం గాని జరగకూడదు. ఏ వ్యక్తి అయితే తన సోదరుని అవసరం తీర్చడానికి తాపత్రయపడతాడో అల్లా అతని అవసరాన్ని తీరుస్తాడు. మరే ముస్లిం అయితే మరో ముస్లిం యొక్క దుఃఖాన్ని పారద్రోలగలడో అల్లా ప్రళయదినం నాడు కలిగే దుఃఖాల్లో ఏదో ఒక దుఃఖాన్ని దూరం చేయగలడు. ఏ ముస్లిం అయితే మరో ముస్లిం యొక్క లోపాలను దాస్తాడో అల్లా ప్రళయదినాన అతని లోపాలను దాస్తాడు. భూవాసుల పైన కరుణించండి, మిమ్మల్ని ఆకాశవాణి కరుణిస్తాడు. తన పొరుగువాడు వస్తూ ఉండగా తాను కడుపారా భుజించువాడు విశ్వాసి కాజాలడు. ముస్లిమును తిట్టడం, దుర్భాషలాడటం, పిస్క్ అంటే మహాపాపం, అతనితో తలపడడం, దెబ్బలాడడం, కుఫ్ర్ అవిశ్వాసం. ఇలాగే ఆయన సల్లల్లాహు అలైహి వసలం మార్గంలో పడి ఉన్న ప్రజలను కష్టపెట్టే వస్తువును తొలగించడాన్ని దానంగా విశ్వాసంలోని ఓ భాగంగాను ఎంచేవారు. అదేవిధంగా మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసలం దాన ధర్మాలను చేయడానికి ప్రోత్సహించేవారు.
దాని కోసం లభించే పుణ్యఫలాలను ఏకరువు పెట్టడం వలన ప్రజల హృదయాలు ఆయన వైపునకు మొగ్గు చూపేవి. ఈ విషయంలో ఆయన ప్రవచనం ఇలా ఉంది: నీరు అగ్నిని చల్లార్చినట్లు దానం పాపాలను భస్మం చేస్తుంది. నీరు అగ్నిని చల్లార్చినట్లు దానం పాపాలను భస్మం చేస్తుంది. ఏ ముస్లిం అయితే నగ్న ముస్లిములకు వస్త్రాలు తొడుగుతాడో అల్లా అతనికి స్వర్గంలో ఆకుపచ్చ రంగు గల వస్త్రాలను తొడుగుతాడు. మరే ముస్లిం అయితే ఆకలితో బాధపడే ముస్లిములకు అన్నం పెడతాడో అల్లా అతనికి స్వర్గ ఫలాలను తినిపిస్తాడు. ఇంకా ఏ ముస్లిం అయితే దాహార్తి అయిన ఒక ముస్లిం దాహాన్ని తీరుస్తాడో అల్లా అతనికి స్వర్గంలో సీలు వేయబడిన పరిశుద్ధ మధువును త్రాగిస్తాడు. నరకాగ్ని నుండి తప్పుకోండి. ఓ ఖర్జురపు ముక్కను దానం చేసి అయినా సరే, అది కూడా లేకపోతే ఓ పరిశుద్ధమైన మాట పలికి అయినా సరే, దీనికి తోడు దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసలం యాచన చేయకండి. యాచన చేయకుండా దీనికి తోడు దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసలం యాచన చేయకుండా జాగ్రత్త పడండని బోధించారు. సహనానికి పొదుపుకు లభించే పుణ్యఫలం గురించి వివరించేవారు. ఇతరుల ముందు చేయి జాపి యాచించడాన్ని అతని ముఖంపై పడే ఘాట్లుగా అభివర్ణించేవారు. అయితే నిజంగానే వివశుడైపోయి యాచించే వ్యక్తి ఆ కోవకు చెందడని చెప్పేవారు. ఆరాధనలకు లభించే పుణ్యఫలాలు, దైవం దృష్టిలో వాటికి ఉన్న విలువ, లభించే ప్రతిఫలం గురించి కూడా విమర్శించి చెప్పేవారు. ఆరాధనలకు లభించే పుణ్యఫలాలు, దైవం దృష్టిలో వాటికున్న విలువ, లభించే ప్రతిఫలం గురించి కూడా విడమరిచి చెప్పేవారు. ఆకాశం నుండి అవతరించే దైవవాణితో ముస్లిములు దృఢమైన సంబంధం ఏర్పరచుకునేటట్లు చేసేవారు. ఆయన సల్లల్లాహు అలైహి వసలం ఆ దైవవాణిని చదివి వినిపించేవారు. ముస్లిములు కూడా దాన్ని దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసలం ఎదుట చదివి వినిపించేవారు. దీని ద్వారా వారిలో ఆలోచన అవగాహనే కాకుండా సత్య ధర్మ ప్రచార బాధ్యతలు మరియు దైవ దౌత్య బాధ్యతలు ఏవో బాగా నాటుకుపోయేవి. అలాగే దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసలం ముస్లిముల ఆధ్యాత్మిక శక్తిని పెంపొందించి వారి దైవ దౌత్యమైన సామర్థ్యాలను బయటకు తీసి వారిలో ఓ ఉన్నత అధికార పాఠవాన్ని ఏర్పరచగలిగారు. చివరికి వీరు మానవ చరిత్రలోనే దైవ ప్రవక్తల తర్వాత ఉన్నత స్థానాన్ని ఆక్రమించగలిగారు. హజరత్ అబ్దుల్లా బిన్ మస్ఊద్ రజీ ఇలా చెబుతూ ఉండేవారు: ఏ వ్యక్తి అయినా ఓ మార్గాన్ని అవలంబించవలసి వస్తే వారు గతించిన వీరి మార్గాన్ని అనుసరించాలి, ఎందుకంటే సజీవంగా ఉన్న వారి వల్ల తప్పులు దొరలే భయం ఉంది గనుక. ఏ వ్యక్తి అయినా ఓ మార్గాన్ని అవలంబించవలసి వస్తే వారు గతించిన వీరి మార్గాన్ని అనుసరించాలి, ఎందుకంటే సజీవంగా ఉన్న వారి వల్ల తప్పులు దొరలే భయం ఉంది గనుక. వీరంతా దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసలాంకు తోడుగా ఉన్నవారు, ఆయన అనుచరగణం, ఈ సమాజంలో అత్యుత్తములైన వ్యక్తులు, అందరికంటే మిన్నాయన సదాచార సంపన్నులు, అందరికంటే ఉత్తమ విజ్ఞానధనులు, కలుపుకోగోలు తనంగల మనుషులు. అల్లా వారిని తన ధర్మస్థాపన
కోసం దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసలం సహచర్య కోసం ఎంచుకున్నాడు. అందుకని వారి ఔన్నత్యాన్ని గుర్తించండి, వారి అడుగుజాడల్లో నడవండి. సాధ్యమైనంత వరకు వారి నైతిక విలువలను, వారి సచ్చరితాన్ని అవలంబించండి. ఎందుకంటే వారు రుజుమార్గంపై నడిచి మార్గదర్శకులయ్యారు గనక. అదే కాదు, మన ప్రవక్త శ్రీ సల్లల్లాహు అలైహి వసలం మహానాయకుడు సల్లల్లాహు అలైహి వసలం స్వయంగా ఈ ఆధ్యాత్మిక చింతనలు, అందరికీ అగుపడే సుగుణాలు, దైవ దౌత్య సామర్థ్యాలు, గుణగణాలు, నైతిక విలువలు, సదాచార సంపన్నతలు కలిగి ఉన్నవారు. ఆయన ఈ మూర్తిమత్వం కారణంగా హృదయాలు ఇట్టి ఆయనకు, ఆయన వైపునకు అనుకోకుండానే మొగ్గిపోయేవి. ఆయన కోసం ప్రాణాలను సైతం త్యాగం చేయడానికి సిద్ధపడేవారు ముస్లింలు. కాబట్టి ఆయన నోట ఏదైనా ఆదేశం వెలువడగానే సహబా రజీ ఆ ఆదేశ పాలన కోసం పరుగుదీసేవారు. మార్గదర్శకానికి, ప్రబోధించడానికి ఏవైనా పలుకులు పలికితే వారు దాన్ని స్వీకరించడానికి, ఆచరించడానికి ఒకరికంటే ఒకరు ముందుకు వచ్చేవారు. ఇలాంటి ప్రయత్నాల ఫలితంగానే మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసలం మదీనాలో చరిత్రలోనే అత్యుత్తమమైన, గౌరవప్రదమైన ఓ సమాజాన్ని నెలకొల్పడంలో కృతకృత్యులయ్యారు. ఓ సుదీర్ఘ కాలం వరకు కాలచక్రం క్రింద నలిగిపోయి దారి కానరాకుండా అంధకార సాగరంలో మునిగిపోయిన మానవాళికి ఈ సమాజం కారణంగా తమ సమస్యలను పరిష్కరించుకునే ఓ అమూల్య అవకాశం లభించింది. ఈ సమాజం ఏర్పడిన తరువాత మానవతకు సాంత్వన చేకూరినట్లయింది. ఈ సమాజానికి చెందిన ఈ సహబా రజీ మహోన్నత బోధనల ద్వారా సంపూర్ణ శక్తిగా రూపొంది తమ ధైర్యస్థైర్యాలతో ప్రపంచాన్ని ఎదుర్కొని చరిత్ర గమనాన్ని పూర్తిగా మార్చివేయడం జరిగింది.